మా అమ్మ. బాబు గాయం విషమించి రక్తాన్ని పాడు చేస్తోంది. అసలు ఈ స్థితిలో ఉండటానికి కారణం గాయమేనమ్మా. క్షమించండి, నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. అంత మాట్లాడకండి, నా వల్లే మీకు గాయం తగిలింది. రాజకీయ వీరుడు రాజశేఖరం దేశాన్ని ధరిస్తాడట, కానీ ఒక ఆడదాని కోసం నారమ్మ మీద గుద్దుతాడా? నారమ్మే గుద్దాడా? నారమ్మే గుద్దాడా? నా గుడానికి తీసుకొచ్చి గౌరవిస్తే నా మీద గట్టి కడతాడా? ఈ పులిరాజు మీద దెబ్బ తీసిన మనిషి బతికి బయటపడ్డాడని రుజువు చేస్తాను. వాడి చేత్తోనే వాడి కన్ను పడుస్తాను. ఎవరు నువ్వు? నేను రాజశేఖరన్. రాజశేఖరం అంటే దేశం కోసం పోరాడే నువ్వు? అవును, ఒకప్పుడు దేశం కోసం పోరాడిన రాజశేఖరరాజు ఇప్పుడు నా కోసం పోరాటం సాగిస్తున్నారు. నీకు నీకు ఏం కావాలో చెప్పు. నాకు నీ ప్రాణం కావాలి, నువ్వు తచ్చాక నీ డబ్బు కావాలి. డబ్బు కోసం రాజశేఖరరావు నిన్ను చంపాడన్న పేరు పోలీసు రికార్డుల్లో నమోదుకోవద్దు. రాజశేఖరం నువ్వా? దౌర్భాగ్యుడ, మాతృదేశ విముక్తికి పోరాడిన వీరుడి ఆఖరికి మనుషుల ప్రాణాలు తీసి పట్టుపోసుకునే నీచానికి దిగజారేవా? నార్మాయ్, దోపిడులకు హత్యలకు నాకేం సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. రాజశేఖరం, నిజాయితీగా తుపాకీకి ఎదురు మిచ్చేవాడివి, ఈ రోజు అబద్ధాలు ఆడటం కూడా నేర్చుకున్నావు అన్నమాట. నాకు నేను అబద్ధవాడేనా? నీలాంటి వాడు ఉద్యమంలో ఉన్నాడని చెప్పుకోవడం ఉద్యమానికి చెడ్డ పేరు. ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వద్దు రఘు, వద్దు. నా జీవితాన్ని చుక్కాన్ని లేని నవ చేయకు, లక్ష్యం లేని బ్రతుకు చేయకు. రాజశేఖరం, ఐఎమ్ సారీ. ఇక నుంచి హారం నీ ఆదర్శానికి గుర్తుగా కాదు, వెక్కి ఎంతగా ఉంటుంది. నీ మీద కక్షత ఆ పులిరాజే. అవును, ఓ పులిరాజు గడే పనిచేసి ఉంటాడు. ఓడే నా పవిత్రమైన లక్ష్యాన్ని మంత గెలిపాడు. ఓడెక్కడున్నా పట్టుకుంటాను, వాడిని చిత్రాలు చేస్తాను, వాడి రక్తం తాగుతాను. హత్య చేస్తే నీకు ఆ రాక్షసుడికి తేడా ఏముంది? అవును బాబు, దేశానికి చెయ్యాలనుకున్న సేవ దేవుడికి చెయ్యి, మనిషికి చెయ్యి. దేశానికి పంచిన ప్రేమని నిన్ను నమ్ముకున్న ఈ మనిషికి పంచు. ఒక దేశభక్తుడు, ఒక స్వామి భక్తురాలు, మీ ఇద్దరి సహచర్యంలో
శక్తికి భక్తికి పునాది వేస్తే ముందు తరం కళ్ళు విప్పుతుంది బాబు. అవును బాబు. నా గతాన్ని కత్తిపుచ్చే ఉద్యోగం కావాలి, రాజశేఖరాన్ని మర్చిపోయి రాజయ్యగా చలామణి అయ్యే ఉద్యోగం కావాలి. ఏం చేస్తారేంటి? ఏం చేసి నేను ఏమైనా చేస్తాను. బరువుల్లో అవుతాను, బస్తాలు మోస్తాను, చెట్లు నరుగుతాను, సేద్యం చేస్తాను, ఏమైనా చేస్తాను. అయితే ఈ నగలు తీసుకెళ్లి ఒక మాయానికి తోపుడు పండుకోనండి. లక్ష్మి, ఇది ఏ నగలు? నేనే నిదాన్నైనప్పుడు ఇవి నాకు మాత్రం ఎలాగవుతాయి? మనకి ప్రయోజన పడకపోతే వీటి ఉపయోగం ఏముంది చెప్పండి. వద్దు లక్ష్మి, చివరికి నీ ఒంటి మీద నగలను పొట్టపోసుకుంటావా? నా మాత్రమేనండి, ఈ సంసారం నడిచినంత కాలం ఈ నగలు నా బ్రతుకును అలంకరిస్తాయి. ఈ బ్రతుకు గడిచినంత కాలం ఈ సంసారాన్ని ఆదుకుంటాయి. ఆ తర్వాత నాతో పాటే లక్ష్మి. అంత మాట లక్ష్మి, నీ స్వచ్ఛం చేస్తాం సరేనా? బండి నడిచినంత దూరం బంగారం పండాలి. ఆత్మం పడ్డ అల్లుడు పులిసి గదులు అటకెక్కేట. ఆప రంకెలు ఆపు. ఆపన్ బాబాయ్ తెల్లని తర్వాత ఊళ్ళో ఉన్న మిఠాయిని తింటుంది నీ బుగ్గర గుర్తిస్తారు. పక్షి అలా చూస్తాను డబ్బులు తీసాయి. ఈసారి కట్టి తిని డబ్బులు కట్టు. ఈ చెట్టు కింద బండి పెట్టిన వాడు, ఈ చెట్టు గాలి పీల్చిన వాడు, అందరూ నాకు ట్యాక్స్ కట్టాల్సిందే. ఏంది బాబాయ్, ఏం జరిగి సంగతి? వారు తలుచుకునే న్యాయం రాజయ్య, వారితో చేతులు వేపే మనిషి ఇంతవరకు కుట్టలేదు. ఎవరు బండి లాక్కునే రాజే బాగా జల్సా చేస్తున్నావే. రాజయ్య కొడుకు పుట్టాడు కమయ్యా. కొడుకు పుట్టాడా? మీకే పుట్టాడా? మీలాగే ఉంటాడా?
నాకే నమ్మకం లేదు. తర్వాత అవదు కానీ ముందు మిఠాయి తీసుకో. నాకు కావాల్సింది గడ్డి కాదురా, డబ్బు. డబ్బు ఎందుకో? ఎందుక? ఈ చెట్టు కింద ఎవరు కూర్చున్నా, ఈ చెట్టు కాని పీల్చినా నాకు మామూలు కట్టాల్సిందే. ఈ చెట్టు నీ సొంతం కాదు, ప్రభుత్వాన్ని. ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు. సరే సర్లే తిన. ఈ రోజు నుంచి ఎవరు మెరుగు చేయటం, ఎవరైనా వచ్చిన సాగుబడి జరుపుకుంటే సరే చేయటం. సరేనా? సరేనా? టెంపుల్ వేసుకోవడానికి మీసా తిప్పుకోవడానికి మీకే తెలియదు. బాబు బాబు బాబు